హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఇవాళ ఎక్సెంజ్ దారిలో అయితే చాలా బాగున్నాయి ఇక మనం వివరాలు వెళ్ళినట్టయితే నిర్మించిన రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ముందుగా మనకు కువైట్లో మనీ ఎక్సెంజ్బిషన్కి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ది మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఏడు రూపాయల నలభై ఐదు పైలుగా ఉంది అయితే మన కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినాలా పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనే దాన్ని చూడ మనం ఒకసారి చూద్దాం మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి పద్దెనిమిది దినాల ఆరు వందల తొంభై ఐదు పిలుసు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడు దినాల మూడు వందల తొంభై పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై మూడు దినాల నాలుగు వందల డెబ్బై ఐదు పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఆరు దినాల తొమ్మిది వందల యాభై పిలుసు అలాగే ఒక లక్ష రూపాయలకి మూడు వందల డెబ్బై మూడు దినాల తొమ్మిది వందల పిలుసు చొప్పున పంపించాల్సి ఉంటుంది అదే మనం బంగారు విషయానికి కూర్చుంటైతే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియలో ఉన్న ఎఫ్కే జోర్స్త్వాలు మనకి అందించే సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినారల మూడు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపాయలు అంటే బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర పదిహేడు దినారల ఎనిమిది వందల ముప్పై రెండు పిలుగు ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా పదిహేను రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధర నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే అది కూడా నిన్నటికి వాళ్ళకి ఒక పైన సుమారు ఒక పదహారు రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలుగా ఉంది అదే మనం వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి ధర కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రంపైన సుమారుగా ఒక ముప్పై పైసలు పెరగడంతో ప్రస్తుతం ఒక ధర డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకి ఉన్నటువంటి కువైట్ అలాగే మన భారతదేశం సంబంధించినటువంటి బంగారం ఎక్సేందర్కి సంబంధించిన అప్డేట్స్ మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు